ఓకే, వేటయ్యన్ ప్రీవ్యూ వచ్చేసింది అనమాట. తెలుగులో పెట్టలేదు, తమిళ్లోనే ఇచ్చారు. సో ఎలా ఉంది అంటే మాత్రం ఇట్ వాజ్ ఓకే. నాకేదో తోపు తోపు సూపర్ సూపర్ అని నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇస్ అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ కి ప్రకాష్ రాజ్ గారి డబ్బింగ్ ఏంటి పోయి, అసలు సెట్టే కాలేదు. అసలు నీకు బేస్ వాయిస్ కావాలంటే తెలుగులో డబ్బింగ్ చేసిన వాళ్ళే తమిళ కూడా చేస్తే అయిపోతుంది కదా, అనవసరం అనిపించింది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తలెవరు, సో హీఈస్ పోలీస్ ఆఫీసర్ ఎస్పీ. అండ్ నాకు అర్థమయ్యే సగం సగం తమిళ్లో, సగం సగం అర్థమైంది అనమాట. అగేన్స్ట్ గా ఉంటారు అనమాట బిగ్ బి వర్సెస్ రజనీకాంత్ గారు, బికాస్ ఇద్దరు సేమ్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఒకరు ఎన్కౌంటర్ కి అగేన్స్ట్, ఇంకోరు ఎన్కౌంటర్ అనేది జస్ట్ ఏదో పనిష్మెంటే కాదు, ఇలాంటి తప్పులు చేస్తే మేము చంపేస్తాం అని చెప్పేసి ఒక హెచ్చరిక ఇచ్చి నడవడికని సాఫ్ చేసేది అన్నట్టు ఒక డైలాగ్ ఉంది. నాకు సగం అర్థమైంది దాంట్లో, అది చెప్తున్నా. అండ్ అసలు కాస్టింగ్ చూస్తుంటే మర్చిపోతుంది, రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, మనసులాయ సాంగ్ వేరే లెవెల్లో ఉంది. రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్, అభిరామి గారు, రోహిణి, రితికా సింగ్, ఇంత మంది ఉన్నారు. సో బానే ప్లాన్ చేసినాడు టీజీ గ్రానవేల్, ప్రీవియస్ మూవీ అనేది జైబీమ్ అనమాట. అలాంటి సినిమా అనుకున్నాను, ఎందుకో ఐ డోంట్ నో వై అలాంటి సినిమా ఉంటది అనుకున్నా. వీఆర్ గోయింగ్ టు సీ డిఫరెంట్ రజనీకాంత్ అనుకున్నా, బట్ స్టిల్ టిపికల్ తమిళ్ మాస్ ఫిల్మ్ అనిపించేస్తుంది. నాకైతే మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి హైప్ లాంటిది ఏది లేదు, సాంగ్స్ బాగున్నాయి రెండు. సో ఎట్లుంటుందో చూడాలి. ప్రస్తుతానికి ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ కాస్ట్ అనమాట. అమితాబ్ బచ్చన్ గారు, ఫహద్ ఫాజిల్, అండ్ ఆల్సో రజనీకాంత్ గారు, రానా, వీళ్ళందరూ కలిసి చేస్తుంటే ఎలా ఉంటది, మంచి మంచి పర్ఫార్మెన్స్ వీళ్ళందరూ. సో అది మాత్రం ఖచ్చితంగా వాట్ యూస్ ఎక్సైటింగ్ ఉంది. అక్టోబర్10 వస్తుంది సినిమా అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. నాకైతే ఎక్సైటింగ్ అనిపిస్తుంది, వెళ్ళిపోతా తలైవర్ సినిమా ఆబ్వియస్లీ వెళ్ళిపోతా ఫస్ట్ డే. సో మీ థాట్స్ ఏంటి అసలు ఈ ప్రీవ్యూ చూసిన తర్వాత? తెలుగులో రిలీజ్ అయితే ఏమైంది, తెలుగులో రిలీజ్ అయిందో తెలియదు, మన చెక్ చేసినా నాకే దొరకలే, మీకు దొరికితే చెప్పండి. అండ్ యా అక్టోబర్10 అంట, మీరు వెళ్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రీవ్యూ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి అన్నట్టు. సో యా మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం, అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అడిగి ఉండండి. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.